శ్రీ గురుభ్యో నమరే ఓం భాగవతోత్తంలారా నిన్న మనము ఆ విశ్వక్షేనల వారిని ఆరాధించి కావలి ఉన్న భటులను వాళ్ళు తలుపులు తెరవగా నందగోపుని భవన లోపలికి ప్రవేశించాము ప్రవేశించ వెంబడే అక్కడ మనకు ఆరామములు అంటే ఒక్కొక్క పక్కపక్కన మనము ఈ రోజుల్లో పిలుచుకునే గదులు ఆ గదుల్లో మంచములు వాటిపైన శయనించి ఉన్న నందగోపులు యశోద బలరాములు బలభద్రులు శ్రీకృష్ణుడు నీలాదేవి ఇత్యాది వాళ్ళందరూ అక్కడ మనకు మణిమయ మంటపాలలో మణిమయ గదులలో వారి వారి తల్పాలపైన నిద్రిస్తూ కనిపిస్తున్నారు ముందుగా నందగోపుల వారిని లేపారట ఈరోజు పాశురం அம்பரமே தண்ணீரே சோரேயறம் செய்யும் எம்பெருமான் எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் குழந்தே குளவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடரத் தோங்கி உலகளந்த అంబర్ హోమానే ఉరంగా దళిందిరాయ్ శంబర్ కళళడి శెల్వాబల దేవా ఉంబియుం నీయురంగే లోరెంబావాయ్ కనిపించగానే ఆచార్యులు నందగోపులు ఈ రాజ్యం అంతటికి రాజ్యములో ఉండే అందరికీ అన్ని రకాలుగా భోజనము వస్త్రము నీరు ఇత్యాది అన్నీ తనకు ఎలా అయితే ఉపయోగించుకుంటున్నారో అలాంటివి ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా అలాగే ఇస్తున్నారట ఇచ్చే మాదిరిగా పరిపాలన సాగిస్తున్నారు ఎంత చక్కటిగా చెప్పారు ఆయన ఏ విధంగా అయితే వస్త్రాదులు గృహములు తర్వాత భోజనము ఇత్యాదివన్నీ నీరు ఇత్యాదివన్నీ ఆయన అనుభవిస్తున్నారు అలాంటివి అదే మాదిరిగా తన దేశములో ఉండే ప్రజలందరికీ కూడా అందే విధంగా ఆయన చూస్తున్నారు అలాగే ఏం చెప్పారు మానమును కాపాడే వస్త్రము ప్రాణమును కాపాడే మంచి తీర్థం సత్వాలని కాపాడే మృష్టాన్నము అన్నీ ధర్మబుద్ధితో అందరికీ అందేటట్టు చేస్తున్నారు అలాంటి ఎంబెరుమాన్ మాకు స్వామి అయిన నందగోపాల శ్రీ నందగోపాలవర్య ఓ ఆచార్య ఎళుందిరాయ్ మేల్కొనుము అన్నారు ఇలా చెప్పగానే స్వామివారు కొంత ఆసక్తి చూపలేదట లేవడానికి వెంబడే ఏం చెప్తున్నారు అలా పక్కనే ఉన్న యశోదాదేవిని లేపుతున్నారట కుంభనార్కెళ్ళం అంటే ఈ ప్రబ్బలి చెట్ల మాదిరిగా ఉండేటటువంటి స్త్రీలందరికీ కొళందే చిగురుటాకువలే శుభగ రమణీయమై తలమానికమై ఉందట యశోదాదేవి అలాంటి స్త్రీలందరికీ తలమానికం కుల విలక్కే ఆ గోప కులంలో ఉద్భవించినటువంటి విలక్కే అంటే ప్రదీపము ప్రకాశం కలుగు చేసే దీపం మాదిరిగా పెరుమాట్టి మా స్వామిని కూడా స్త్రీలింగ శబ్దంలో స్వామి స్వామిని స్వామిని అయినటువంటి యశోదాయ్ ఓ యశోదాదేవి అరివురాయ్ మేల్కొనము అన్నారు ఇలా తల్లిదండ్రులను మేల్కొల్పుతున్నారు అక్కడ వాళ్ళ పురుషకారంతో ఇమీడియట్గా ఏం చేశారు వెంబడే శ్రీకృష్ణుని మేల్కొల్పని మొదలుపెట్టేశారు మనం స్వామివారి సేవ కోసం నిరీక్షిస్తూ ఆ యొక్క గదులలో ఎంతో వేచి ఉంటాం ఒక్కసారి కవాట మోచనం కవాట బంధనం నుంచి విముక్తి అయ్యి ఆ లైన్లో వచ్చాము అంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటాం ఆ స్వామివారి దర్శనము కోసం పరిగెత్తుకుంటూ వస్తూ స్వామివారిని చూడగానే ఇతర పెరుమాళ్ళు కానీ వేరే సన్నిధులు కానీ ఆళ్వారు ఆచార్యులు కానీ ద్వారపాలకులు కానీ గరుడావారు కానీ ధ్వజస్తంభము కానీ ఇవేవి మనకి దృష్టిలో గోచరించవు నేరుగా ఆ లైన్లో వచ్చేసి స్వామిని దర్శిస్తూనే గోవిందా గోవిందా అని ఆయన ధ్యాసలోనే వెళ్ళిపోతాం అలా వీళ్ళు ఇటు ఆచార్యులు ఆచార్య పత్నిని వాళ్ళని లేపి వెంబడే పక్కనే ఉన్న శ్రీకృష్ణుణ్ణి చూసి శ్రీకృష్ణుణ్ణి లేపారట ఎలా అంబరం ఆకాశాన్నంతా ఊడరత్ అంటే భేదించుకుని అంటే ఆకాశాన్ని దాటి వెళ్ళిపోతూ ఓంగి పరమపదం వరకు పెరిగిపోయారట ఉలఘ సకల లోకములను అళంద అంటే కొలిచినటువంటి ఉంబరు హోమాని దేవతలకు అంటే సూర్యులకు కూడా ప్రభువైనవాడా వరంగా నిద్రింపకుండా ఎలుందిరాయి లేవలసినది అని చెప్తే స్వామి ఇంకా నిద్రలోనే ఉండిపోయారు ఉన్న సమయంలో ఇటు దిక్కు చూసి శంభరు కళలడి శెల్వా బంగారు గండపండేరములతో పుట్టినటువంటి వాడట బలరామదేవులు అలాంటి బలభద్ర శంబరు కళలడి శెల్వా అని ఆయనని శ్రీపాదములచే ప్రకాశించు అవతరించిన ఆగర్భ శ్రీమంతుడా అని పిలిచారు పిలుస్తూ బలదేవా బలభద్రస్వామి ఉంబియుం నీ సోదరుడు శ్రీకృష్ణుడు నీయుం వానితో కలిసి ఉండాలి కాబట్టి నీవు కూడా ఉరంగాదు ఉరందే లోబాబా లేవవలసినది అని చెప్పి మనం ఒక పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తాం వెళ్ళినప్పుడు వారికి అనుంగు మిత్రులు సోదరి సోదర సమానులు ఇత్యాది వాళ్ళు ఇంట్లో ఉంటారు వాళ్ళని కూడా పరిచయము చేసుకోవడం ముందుగా వారితో సంభాషించడం వారిని ప్రసన్నత చేసుకోవడం ఇత్యాదివన్నీ చేస్తూ ఉంటాం యజమాని యజమాని భార్య వీళ్ళందరూ లోపల ఉన్న యువతల ఉన్న వాళ్లతో ముందుగా పరిచయం చేసుకుని వాళ్ళ యొక్క ప్రసన్నతని మనం స్వీకరించి కదా లోపల మనం వెళ్ళేది లోపల మనకు ఎంత ఆప్త బంధువైనా ఆప్తమిత్రుడైనా ఎంతటి మన ఎంత మన మన పైన ఎంత ప్రసన్నత కలిగినా ఇతర ఆ సన్నిధిలో ఉండే వాళ్ళు వాళ్ళ అందరి ప్రసన్నతను మనం పొందాలి అలా మనం వెళ్ళేటప్పుడు ముందుగా ధ్వజస్తంభానికి ప్రణమిల్లాలి గరుడా వారికి ప్రణమిల్లాలి ద్వారపాలకులకు నమస్కరించాలి ఇతర లోపల ఉండే వేరే ఇది ప్రాకార దేవతలు వాళ్ళని ఆ ప్రాకారములో వేయించేసి ఉన్నటువంటి వాళ్ళని ఆ దేవతలని ఆళ్వార్లని వాళ్ళందరినీ సేవించుకుంటూ వాళ్ళ అనుమతితో వాళ్ళ అనుగ్రహముతో వాళ్ళ ప్రసన్నతతో లోపలికి ప్రవేశించి స్వామివారిని సేవించి మళ్ళీ వస్తూ ఆ అనుమతి తీసుకున్న మిగతా ప్రాకార దేవతలని ద్వారపాలకులకి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెబుతూ బయటికి వస్తాం కదా ఒక విధంగా ఒక అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక పర్సనల్ అసిస్టెంటో పిఏనో ఏదో ఉంటారు కదా అలా ముందుగా వాళ్ళ అనుమతి వాళ్ళ యొక్క ఏ విధంగా అయితే వెళ్ళాలి అనేది తర్వాత ఇక్కడ వీళ్ళని ఇన్ని రకాలుగా సంబోధించారు మనం ఈ స్వామిని మూడవ ఓంగి ఓంగివళహళంద ఉత్తమన్ పేర్పాడి అని కీర్తించుకున్నాం కదా ఆ స్వామివారిని మనకు మధ్యవర్తిగా తారం రూపంలో మనం మన గోష్ఠిలో చేర్చుకున్నాం అలా ఇక్కడ మళ్ళీ ఆయనని అంతగా పొగిడి వారిని నిద్రలేపుతున్నారు అయితే சுவாமிவாரிக்கு பர்த்தாவிமுடைய படுக்கையும் பிரஜையனுடைய தொட்டிலையும் விடாத இருக்கும் மாதாவை போலே பிரதம சிரம பதன்கள் விடாத இருக்கும் இருப்பு அணி நந்தகோபரையும் ஸ்ரீகிருஷ்ணனையும் விடாதரையிருக்கும் ஸ்ரீ யசோத பிராட்டியைப் போலா அணி వారు సాయించారట మొదట శ్రీ నందగోపాల్ని మంచము ఆ మంచమున కానుకొని దాని ప్రక్కగానే శ్రీ యశోదాదేవి మంచము దాని ప్రక్కన శ్రీకృష్ణుని మంచము అటుపై ఆ శ్రీకృష్ణుడికి అవతల బలదేవుని మంచము వేయబడి ఉన్నదని తెలుస్తోంది ఆ విధంగా ఈ యశోదాదేవి ఏమిటి తిరుమంత్రం ఆచార్యులు నందగోపులు పరమాత్మ శ్రీకృష్ణస్వామి ఈ మంత్రముచే ఇటు ఆచార్యుణ్ణి అటు పరమాత్మని వదలక అంటిపెట్టుకునై ఉండినదై ఉన్నది అని చెప్పి కదా భావం మన ఉపదేశము పొందిన తిరుమంత్రము ఆచార్యుడు పరమాత్మ మధ్యన ఆ తిరుమంత్రాన్ని మనం అనుసంధానము చేసుకుంటూ ఉంటే వారి యొక్క విడదీయరాని అవినాభావ సంబంధం ఏర్పడుతుంది అలా కా ఇంకోటి మాతృత్వ ప్రయుక్త వాత్సల్యముచే పుత్రుని సమీపమునను ప్రేమతో కూడిన స్వాతంత్రం ఉండుడచే చేత అనతిక్రమణీయమై శ్రీ యశోదాదేవి ఉంది అని చెప్పబడింది అలా ఆమెను కూడా పురస్కరించుకుంటూ వీళ్ళేమన్నారు ఆకాశ మధ్యమును కూడా భేదించుకొని పరమ పదము వరకు వ్యాపించి సమస్త ప్రపంచమును గొలిచిన దేవాది దేవా అన్నారు దయచేసి నిద్ర నుండి మేల్కొనుము అని చెప్పి బాల్యాత్ ప్రభుతి సుస్నిగ్ధ అన్నారు శ్రీకృష్ణునితో ఉండేటటువంటి ఎప్పుడూ ఉండేటటువంటి శ్రీ బలరామదేవుణ్ణి మేల్కొల్పుతున్నారు దివ్య కనకమయ మంజీరాంచిత పాదపద్మ యుగళ కరుణానిధి శ్రీ బలదేవ నీ తమ్ముడును నీవు నిద్ర విడిచి మమ్ము కటాక్షింపవలసింది అని చెప్పి మనుజులకు మాన ప్రాణ రక్షణము మహాప్రయోజనం అందు మాన సంరక్షకానికి ఏమిటి ప్రధానముగా వస్త్రము ఇక ప్రాణరక్షకము రెండు విధాలు ఒకటి ధారకములు రెండు పోషకములు అందు ధారకము అనేది అయితే పోషకము అనేది మృష్టాన్నము కాబట్టి ఈ మూడింటిని ఎప్పటికీ అందరికీ ఎప్పుడూ ధర్మబుద్ధితో దానము చేసేవాడు శ్రీ నందగోపవర్యుడు అంటే ఈ తిరుమంత్రము ఆచార్యుడు మనకు అనుగ్రహిస్తున్నది అంటే ఈ తిరుమంత్ర మూలముగా మనము ఈ విధమైన రక్షణ పొందుతున్నాము ఇతర బాహ్య చింతనలు బాహ్య చేష్టల వల్ల మనము ఏదైతే తేజస్సుని మన యొక్క ధార్మిక బుద్ధిని ఇలాంటి వాటిని కోల్పోతున్నామో అలాంటి వాటిని అవతలికి పారద్రోలి మనకు సర్వదా పరమాత్మ కృప కలిగే చేసే మాదిరిగా ఈ యొక్క రక్షణ అనేది తిరుమంత్ర మూలకముగా ఆచార్యుడు ఉపదేశించి మనల్ని కర్తవ్యోన్ముఖులను కావిస్తూ మనకి రక్ష కలిగిస్తున్నాడు అనేది తెలుస్తోంది అలా ఏకైక ఫలలాభాయ సర్వలాభాయ కేశవ అని తర్వాత ఉండుం షోరుం పరగం నేర్ తిన్నం వెత్తిలయం అన్నట్లుగా గోపికలకు సర్వగంధ రసస్వరూపుడగు శ్రీకృష్ణుడే సకల భోగ్యభూతుడట అట్టి శ్రీకృష్ణుణ్ణి వాసుదేవ సర్వం అని మాకు దానము చేయుచున్నందువల్ల నీవు మాకు స్వామివి అని నందగోపుణ్ణి ప్రార్థిస్తున్నారట వీళ్ళు ఆ విధంగా దానికి సంతోషించి నందగోపాల వారు సంతోషించి మేల్కొని అనుమతి చేసినట్లు కనబడిందట అప్పుడు వీళ్ళు నారీణా ఉత్తమావధూ అన్నట్లు యువతీకుల తిలకమై ఉన్న శ్రీ యశోదాదేవిని కుంభనార్కెళ్ళాం అని ప్రస్తుతిస్తారు ఈ విధంగా శ్రీ నందగోపాలవారిని మేల్కొల్పవలసినది అయితే శ్రీ యశోదాదేవి శ్రీకృష్ణుని తన పక్కలో పరుండబెట్టుకుని ఉన్నందువల్ల శ్రీ నందగోపులు కొంచెం వ్యవహితముగా ముందుగా పరుండి ఉన్నందున వారిని ముందు లేపారు కాబట్టి ఈ త్రివిక్రమావతారమున పరమాత్ముడను విశేషార్థము ఇక్కడ మనకు కనిపిస్తోంది ఉంబరు హోమాని మనకు శిరోభూషణమగు తిరువడి గళ్ళని సకల లోకములను ఆక్రమించుటయ ఆహ ఏమి వాత్సల్యం మనము ఏ పదాలపైన వాలి ఏ పాదములపైన పట్టుకుని ఏ పాదములను పట్టుకుని మనము ప్రణమిల్లుతామో దానికోసం తహతహలాడుతామో అలాంటి పాదములు ఆయనే అన్ని లోకములకు వ్యాపింపజేశాడా ఆ స్వామి మనం అంతవరకు వెళ్ళి ఆ స్వామి పాదములను మనము పట్టుకోలేకపోతామేమో అనే భావనతో ఆయనే ఈ ప్రపంచమంతా నిండిపోయి మూడు లోకాలు కొలిచి అన్ని చోట్లకు అన్ని దిక్కుల తన యొక్క పాద ప్రసరణ చేసి మనల్ని ఉజ్జీవింపచేయడానికి కదా వచ్చింది వామనావతారుడై ఎంత వాత్సల్యము అని చెప్పి సంబోధించారు ఆ యొక్క గుణాన్ని కొనియాడుతున్నారు ఇక్కడ అలా బ్రహ్మాది దేవతలు నిత్యసూరులు అని విశేషార్థం ఉరంగా మా నిద్రను పోగొట్ట అవతరించిన నీవు నిద్రించుటయా మా నిద్రను పోగొట్టడానికి కదా నువ్వు అవతరించావు అలాంటి నువ్వు నిద్రిస్తావా అని అనిద్ర సతతం రామః అని నీ స్వభావం అంటే అప్పటికి కూడా ఆ శ్రీకృష్ణ శ్రీకృష్ణస్వామి మేల్కొనలేదట అప్పుడు ముందర నంబి మూక్త పిరాణ్ల అంటే శ్రీమద అగ్రజపాదులకు ఆయన యొక్క సోదరుడు పెద్ద సోదరుడు బలభద్రస్వామిని బలరామస్వామిని వాళ్ళు మేల్కొల్పుతున్నారు పురుషకారముగా ఆశ్రయించుతున్నారు ఆ విధంగా ఆశ్రయించి వారిని కూడా మేల్కొలిపి ఇప్పటివరకు నందగోపులు యశోదాదేవి మేల్కొన్నారు ఇక బలబ బలరాముల వారిని నిద్ర మేల్కొల్పుతున్నారు ఉంబియం నీయురంగేళ్ నీకు భవ్యుడైన నీ తమ్ముడును అతనికి పూజ్యుడవైన నీవును ఇద్దరును మేల్కొనవలైన సందేశై సామ మధురై ప్రేమ రామేణా శ్వాసిత గోప్యో హరిణా సహా అని మమ్ములను అతనిని ఊరడించి వాడవు కదా నీవు అని చెప్పేసి వారు ఆ యొక్క బలరామదేవుల్ని నిద్ర మేల్కొల్పుతున్నారు తర ఈ పాశురంలో మొదట ఆచార్యులను మేల్కొల్పారు తర్వాత బలరాముల వారిని పురస్కరిస్తూ ముందుగా ఈశ్వరుని అంటే ఆ పరమాత్ముని ఆ యొక్క శ్రీకృష్ణస్వామిని మేల్కొల్పారు దానికి కారణమయ్యే కైంకర్యాన్ని ఒక్కొక్కటిగా వీడి ఇచ్చినది అన్నట్లు తమ యొక్క కారుణ్యముచే స్వయం పురుషార్థముగా మాకు ప్రసాదించుచు మాకు ప్రాప్త శేషివై ఆనంద నిర్భరుడవగు ఓ ఆచార్య నీవు మేల్కొనాలి అని చెప్పేసి చెప్పారు ఇక్కడ ఈ యొక్క మహా శ్రేయపతి ఏర్పరిచినటువంటి సప్తకోటి మహామంత్రాలలో అన్నిటిలల్లో కూడా శ్రేష్టతమై ప్రపన్న గోష్ఠికి దీపప్రాయమై మాలాంటి వారికి మహా పురుషకారమై సకల పురుషార్థములను కలుగజేయనట్టి తిరుమంత్రమా అని సంబోధించారు నీ యొక్క అతిశయమైన రహస్యార్థము ఈ తిరుమంత్రము యొక్క అర్థములు అనేకం వాటి యొక్క రహస్యాలు అనేకం వీటిని అర్థము చేసుకోవడం మా వల్ల కాదు మా అల్పబుద్ధికి తెలియజేసే మాదిరిగా మీరే కటాక్షించాలి ఆచార్యవర్య అంటూ ఆ యొక్క ఆచార్యుడి దివ్య చేగొలిచిన నిత్య సూర్య నిర్వాహకుడవైన పురుషోత్తమా అని ఆ శ్రీకృష్ణుణ్ణి పిలిచి ఆ యొక్క తిరుమంత్ర అర్థమును రహస్యమును మనందరికీ మనకందరికీ విషదమయ్యే మాదిరిగా తెలియజేయవలసినదిగా ఈ పాశురంలో కూడా ఆండాళ్ళ తల్లి ఇతర ఆళ్వార ఆచార్యులతో కలిసి సమూహముగా వారిని మేల్కొలిపి ముందుకు సాగుతూ ఉన్నది ఈ పాశురంలో మనము తెలుసుకోవలసినది ఆచార్యుడు ఉపదేశించిన తిరుమంత్రము తద్వారా లభించేటటువంటి జ్ఞానము ఆ జ్ఞానము వల్ల పొందే పురుషార్థము పురుషార్థము మన యొక్క ఈప్సితము కోరికలు ఇత్యాదివి ఆ గుణానుభవములో మనము పొందవచ్చు ఇది మన యొక్క జీవనములో మన యొక్క జీవన గమనములో ఆపాదించుకొని అలవర్చుకొని ఏ విధంగా అయితే ఒక పాలసీ అంటూ పెడతారు ఒక గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి ఒక నిర్దేశిత చట్టము రాజ్యాంగము ఇత్యాదివన్నీ ఉంటాయి అలాంటి వాటిని కూడా తెలుసుకుంటూ వాటికి లోబడి ఫాలో ద లా ఆఫ్ ల్యాండ్ అన్నారే అలా మనము మన జీవన కృత్యములో ఏవేవి ఎప్పుడు ఏ విధంగా అలవర్చుకోవాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఆ విధంగా వాటిని చూసుకుంటూ ముందుకు సాగాలి అనే ఆ గైడ్ లైన్స్ని ఆ యొక్క సూచనలని వాటిని నెమరు వేసుకుంటూ వాటికి వచ్చే మూలము వాటికి వచ్చే అమెండ్మెంట్స్ అంటాం అలా ఈ యొక్క ప్రబంధము తిరుమంత్రము వాటికి పెద్దవాళ్ళు చేసిన వ్యాఖ్యానాలు ఇలాంటివన్నీ కూడా తెలుసుకుంటూ ముందుకు సాగుతూ మన ఈ వ్రతాన్ని మనం పరిపూర్ణం చేసుకోవచ్చు స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహీషా गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु